డెబ్బైవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్న అందరికి కూడా ఈరోజు మెట్టపల్లి యూత్ తరఫున ఈరోజు నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా యూత్ అందరూ కూడా ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ యొక్క బ్లడ్ క్యాంప్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రక్తం ఈరోజు ప్లేట్లెట్ రూపంలో అందరికీ తగ్గిపోతున్నాయి కాబట్టి అందరూ కూడా రక్తదానం చేస్తే బాగుంటుందని నాకు నా అభిప్రాయం. అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా యూత్ తరఫున మా ఊరు అభివృద్ధి బాగా చెందుతుంది. దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా రెడ్డి రమణ గారు అయితేనేమి, మా స్కూల్ హైస్కూల్ హెచ్ఎం గారు అయితేనేమి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన సత్యవంశ డాక్టర్ గారికి వాళ్ళకి మా యొక్క యూత్ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో కార్యక్రమాలు యూత్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతిదీ కూడా. అదేవిధంగా మా సత్యనారాయణ లేటెస్ట్గా ఒక ట్రాన్స్పోర్ట్ టెస్ట్ పుట్టారు, ఆ టెస్ట్లో కూడా మా సత్యనారాయణ అధ్యక్షుడు. కాబట్టి మన ఊరు డెవలప్మెంట్ విషయంలో కూడా మనవాళ్ళు కూడా బాగా చేస్తారు కాబట్టి ఇదే విధంగా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేసి మన ఊరికి మంచి పేరు పెట్టి తీసుకొస్తారని కోరుకుంటూ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మన మెట్టపల్లి గ్రామ పరిధిలో హైస్కూల్లో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథి సత్య శ్రీనివాస్ గారు వచ్చారు. తర్వాత ఆసియా ట్రస్ట్ చైర్మన్ రమణ గారు, తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాల్లో నవభారత సంఘం అధ్యక్షులు సెక్రటరీ హరి ఈశ్వరరావు, సత్యనారాయణ, అదేవిధంగా ఈ మధ్యనే కొత్తగా ఏర్పడైనటువంటి మెట్టపల్లి చారిటబుల్ ట్రస్ట్ సత్యబాబు, మిగతా యువత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మన యువత అంతా కూడా స్ఫూర్తిగా ఉండి ఇంకా గ్రామంలో చాలా చాలా మంచి పనులన్నీ చేయవలసి ఉంది. మీరందరూ కూడా ఆదర్శంగా ఉండాలి. మీ తర్వాత ఉన్న మా స్కూల్ పిల్లలను కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలి. మీరందరూ కూడా సహకరిస్తే మన గ్రామం, మన స్కూలు, తర్వాత మన మండలం కూడా మంచి పేరు తేవాలని మీ అందరికీ మనసారా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటూ మన విలేజ్ మిగతా యువకులందరూ కూడా ఈ సంఘంలో జాయిన్ అయ్యి స్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా విజయవంతం అవుతాం. దీన్ని మనం మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మెట్టపల్లి గ్రామంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. చిబురుపల్లికి గ్రామానికి చెందిన ఆసియా యూత్ లీడరు మన రెడ్డి రమణ గారి సహకారంతో, మెట్టపల్లి నవభారత సేవా సంఘ సభ్యులు సహకారంతో, మేసాల ఈశ్వరరావు గారి అండదండలతో, మన హెచ్ఎం గారు అలాగే బోర్డు స్కూల్ హెచ్ఎం గారు వారి సహాయం కూడా అందించారు. ఈ యొక్క మన విజయనారాయణ డాక్టర్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పక్క గ్రామమైన అల్జింగి అలాగే శివరామ మిత్ర సేవా సంఘం వారు కూడా సహాయాలు అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో 10th క్లాస్ పిల్లలు మరొక 2 సంవత్సరాల్లో వాళ్ళు కూడా 20 ఇయర్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వాలనేసి ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి మన స్కూల్లో ఏర్పాటు చేశాం. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, అలాగే ప్రతి ఒక్కరూ ఆస్తులు ఉన్నవారికి ఆదుకోవాలని ఈ యొక్క కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.